దాచేపల్లి మండల నడికుడి పంచాయతీ నారాయణపురంలో మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ నజీర్ ఆధ్వర్యంలో మంగళవారం పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ కోగంటి శివనారాయణ, టీడీపీ నాయకులు నర్రా పుల్లయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ మాసం చాలా పవిత్రమైందని, ఈ మాసంలో ముస్లింలు 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారని తెలిపారు. వారి సంపాదనలో 2.5% పేదలకు ఖర్చు చేస్తారని, ఇలా చేయటం వల్ల అల్లా ఆశీస్సులు ఉంటాయని అతిథులు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మైనార్టీ నాయకులు తుల్లా, అమీర్, అలీ, సయ్యద్ జానీ బాషా, సుబానీ, రసూల్, సైదా తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ మాసంలో ఈ పండుగని మరి అత్యంత విలువగా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మరి ఆకలిని నియంత్రించుకొని దైవ చింతనకు దగ్గరగా మరి ఉపవాసం అంటే దైవ చింతనకు దగ్గరగా ఉండటం ఉపవాసం. ఈ ఉపవాసం ద్వారా మరి ముస్లిం సోదరులంతా కూడా మంచి ఆరోగ్యంతో ఆహ్లాదకరంగా పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనలు కలిగి మరి ఈ రోజున మన వైస్ ఎంపీపీ నజీర్ గారు మరి ఇక్కడ పేద ముస్లింలకు వస్త్రదానం చేయడం జరిగింది. అలాగనే ఈ పవిత్ర రంజాన్ మాసంలో అన్నదానం కూడా మనం చూస్తున్నాం. మరి ఈరోజు సాయంత్రం దాచేపల్లిలో కూడా అన్నదానం జరుగుతుంది. రేపు కూడా తంగడి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మరి అన్నదానం జరుగుతుంది దాచేపల్లిలో. కాబట్టి ఈ పవిత్ర రంజాన్ మాసంని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని దైవ చింతనకు దగ్గరగా అందరూ ఉపవాసాన్ని పాటించి అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతోటి చక్కగా ఉండాలని చెప్పేసి ఆశ. ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ గారు రాండి ముందుకి. ఈద్ ముబారక్ అని రాశారా? రాశాం.